ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి నిర్వహించే వారాహి నాలుగో విడత యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పోతిన మహేష్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలో ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు వైసీపీ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విధానాన్ని తెలియపరుస్తూ పవన్ కళ్యాణ్కి రాష్ట ప్రజలు అండగా నిలవాలని సూచించారు. పెట్టుబడులను, పరిశ్రమలను ఈ రాష్టం నుంచి పక్క రాష్టాలకు పంపేందుకు తెలంగాణ నుంచి కేసీఆర్ దత్తపుత్రుడు సీఎం జగన్ ప్యాకేజీ తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేయలేనటువంటి పన్నే పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అండగా నిలబడతా ఉన్నారు, ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉన్నారని గ్రహించి వైసీపీ నాయకులు, మంత్రులు, సలహాదారులు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెడతా ఉన్నారు. మీ అబద్ధపు మాటల్ని, మీ బిషప్ ప్రచారాన్ని ప్రజలు, జన సైనికులు తిప్పి కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. ఇంతవరకు రాష్ట్రానికి రాజధాని ఉందా? మహిళా మిస్సింగ్ కేసులపై స్పందించారా? జాబ్ క్యాలెండర్పై స్పందించారా? ఇసుక పాలసీ మీరు ఇంతవరకు మార్పు చేసి ప్రజలకు ఉపాధి కల్పించారా? పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతూ ఉంటే ఎక్కడైనా సరే ఒక కొత్త పరిశ్రమని స్థాపించారా? పోలవరం పూర్తి చేశారా? కౌలు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంటే